పదమూడవ అధికరణ విద్యా జ్ఞాన అధికరణము ఇందులో ఒకటే సూత్రం ఉంది ఏమంటారండి ఇందులో చేసినటువంటి కర్మలన్నీ కూడా జ్ఞానం పొందడానికి ఉపయోగిస్తాయి అని చెప్తారు అదే చెప్తున్నారు ఇప్పుడు నువ్వు చేసిన కర్మలన్నీ జ్ఞానం పొందడానికే ఉపకరిస్తాయి ఎట్లా కర్మలు రెండు రకాలుగా ఉన్నాయి కర్మలు రెండు రకాలు అని చెప్పాను నిత్య నైమిత్తికము అని నిత్యకర్మలు మళ్ళీ రెండు రకాలుగా ఉన్నాయి ఏమిటి అంటే ఉపాసనతో కూడినటువంటివి ఉపాసన లేనటువంటివి అయితే విద్యతో అంటే ఉపాసనతో కూడినటువంటి నిత్యకర్మ కేవలం నిత్యకర్మ ఈ రెండు కూడా ఎందుకు ఉపయోగిస్తాయి అంటే ఈ జన్మలో నువ్వు జ్ఞాన సముపార్జన చేయటం కోసం ఈ రెండు రకాలైనటువంటి కర్మలు కూడా నీకు ఉపయోగిస్తాయి కాబట్టి మనం చేసినటువంటి కర్మలన్నీ కూడా జ్ఞానోత్పత్తికి సాధకాలు అవుతున్నాయి సాధనాలు అవుతూ ఉన్నాయి ఇవి జ్ఞానోత్పత్తి సాధకాలు జ్ఞానం జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఉపయోగిస్తాయి అని చెప్తూ ఉన్నారు పదమూడవ అధికరణలో